నమస్తే. వెల్కమ్ టు నాడిపతి. నేను కళ్యాణి. ఈరోజు ముఖ్యాంశం, మన కళ్ళను బట్టి మన ఆరోగ్యంను తెలుసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు పెద్దలు. మనిషి శరీరంలోని కీలకమైన అవయవ భాగాల్లో కన్నులకు ఉన్నంత గొప్పతనం మరో దానికి లేదు. పొద్దుల్లేచిన దగ్గర నుండి ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళే ముఖ్యం. ఇంతేకాదండి, ఈ కళ్ళను చూసి మనకు ఉన్న వ్యాధులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అవి కూడా ఉన్న వ్యాధులను, భవిష్యత్తులో తలెత్తే వ్యాధులను కూడా కనుక్కోవచ్చు అంటున్నారు ప్రముఖ ప్రాచీన భారతీయ సనాతన సాంప్రదాయ వైద్య నిపుణులు, నాడిపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణంరాజు గారు. మన కళ్ళను బట్టి మన ఆరోగ్యాన్ని చెప్పవచ్చండి. అలాగే భవిష్యత్తులో వచ్చే వ్యాధుల్ని మనం ముందుగా కూడా మన కళ్ళును చూసే ఈ కళ్ళలో వచ్చే సింప్టమ్స్ని బట్టి మనం తెలుసుకుని దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చండి. ఇదే ప్రాచీన భారతీయ నాడీపతి వైద్య విధానంలో ఇది ఒక డయాగ్నోస్ అండి. అందుకే మనకి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, విచారం వచ్చినా మన కళ్ళును బట్టే మనం చెప్పగలుగుతామండి. ఈ కళ్ళుని బట్టే మనకున్న ఈ ఆరోగ్య రహస్యాలని మనం ముందుగానే తెలుసుకోవచ్చండి. దానికి సంబంధించినవి కొన్ని, ఈ కళ్ళును చూసే కొన్ని సింటమ్స్ కళ్ళుల్లో జరిగే దాన్ని బట్టి కూడా మనం ఎట్లా గెస్ చేయాలి అనేది కొన్ని విషయాలు ఇప్పుడు మీకు నేను చెప్పదలుచుకున్నా. అందులో ఈ కన్ను నిప్పుల కణాలలాగా కళ్ళు ఎర్రగా ఉంటే దేనికి ఇండికేషన్ అండి? కొందరికి కళ్ళను చూసినప్పుడు అండి నిప్పు కణాలలా ఎర్రగా ఉంటాయండి. ఈ వైద్యుడి పరీక్షలు చూస్తే రెటీనా పైన చిన్న చిన్న రక్త కణాలుగా కనబడతాయండి. దీనికి గల కారణం మనకి అధిక రక్తపోటు. అలాగే ఈ రక్తపోటు కారణంగా కంటిలోని నరాలు ఇలా ఎర్రగా మారుతాయండి. కొన్నిసార్లు అవి పగిలిపోవడం కూడా జరుగుతుందండి. దాంతో కళ్ళు ఎర్రగా కనబడతాయండి. అయితే ఈ విషయం అధిక రక్తపోటు కలిగి నాలుగో వంతు మందికి కూడా తెలియదండి. ఇలాంటి వారు ఈ గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల కళ్ళు ఎర్రబడితే అది ఏం జరుగుతుందిలే అని వదిలేయకూడదండి. ఇది ఇలా ఎర్రబడటం ఐబీపీకి అలాగే కార్డియాకి ఇండికేషన్గా మనం జాగ్రత్త పడాలి. అలాగే కళ్ళు పేల్గా అంటే వైట్గా ఉంటాయండి కొంతమందికి. అంటే ఇది ఎనీమియా అంటే రక్తం తక్కువగా ఉండేవాళ్ళు ఇలా కనిపిస్తుందండి. ఎవరికైతే కళ్ళు రెప్ప కింద తెల్లగా ఉంటాయో వాళ్ళకి రక్తం తగ్గుతుందని మనం కనుక్కోవాలండి. దీన్ని బట్టి మన ఆహార పదార్థాలు తీసుకుంటే మన హిమోగ్లోబిన్ పెంచుకోవచ్చండి. అలాగే కళ్ళు అండి రెడ్గా రక్తం కారినట్లుగా కనబడటం అండి. ఇది రక్తంలో ప్లేట్లెట్ని తగ్గటం వల్ల కూడా మనకి ఇలా కనిపిస్తుందండి. అలాగే కళ్ళు గుడ్డు పోటు రావటం అండి. ఈ కళ్ళు గుడ్డులో పోటు వస్తూ ఉంటుందండి. దీని కారణం ఏంటి అంటే డీహైడ్రేషన్ వల్ల, లేదంటే సర్వేకల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా కంప్రెషన్ ఉన్నా కూడా ఇట్లా జరుగుతుందండి. అలాగే కళ్ళు రెప్పలపై ఉండే ఎయిర్ ఊడిపోవటం జరుగుతుందండి కొంతమందికి. ఇది ఏంటి అంటే క్యాన్సర్కి ఇండికేషన్గా చెప్పవచ్చండి. ఇంకా కళ్ళు రెప్పలు అండి డ్రై అవ్వటం లేదా ఎక్కువ నీరు కారటం, దీనికి ఇండికేషన్ ఏంటంటే మన ముక్కులో, దీనికి ఇండికేషన్ ఏంటంటే ముక్కులో నాజల్ బ్లాక్ లేదా సైనస్ ప్రాబ్లం వల్ల కూడా ఇలా జరుగుతుందండి. అలాగే కళ్ళు ముందుకి తోసుకు రావటం, పెద్దగా కనిపించడం, ఇది ఏనికి ఇండికేషన్ అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల లేదా థైరాయిడ్ వల్ల కూడా ఇలా జరుగుతుందండి. కొంతమందికి కంటి వెనుక భాగంలో పసుపుగా ఉంటుందండి. దీనికి ఇండికేషను షుగర్ అండి. అలాగే కొందరి కనుల్లో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లుగా కనిపిస్తుందండి. లేదంటే రెటీనాపై చిన్న చిన్న నీటి బొబ్బులు ఉన్నట్లుగా కనిపిస్తాయండి. ఇలాంటి వాళ్ళలో Type 2 diabetes వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే కళ్ళు కొందరికి పసుపుపచ్చగా ఉంటాయండి. అలాగే yellowish అంటే కొందరికి కళ్ళు పసుపుపచ్చగా మారినాయి అంటే అలాంటి వారిలో లివర్కి సంబంధించిన సమస్య ఏదో ఉందని గుర్తించాలండి. అలాగే కళ్ళు ఇలా మారిపోవటానికి ఈ లివర్ పనితీరులో ఏదో తేడా ఉండటమే. అందువల్ల వెంటనే మనం ఇది ఎమర్జెన్సీగా డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకుంటే చాలా మంచిదండి. ఈ లివర్ బైల్స్ సెక్రియేషన్ ఎక్కువ అవటం వల్ల ఇలా కళ్ళు yellowish ఉంటాయండి. అలాగే కళ్ళు డ్రై అంటే పొడి బారిపోవటం జరుగుతుందండి కొంతమందికి. దీనికి కారణం ఏంటి అంటే విటమిన్ ఏ డిఫిషియన్సీగా మనం గుర్తించాలండి. కళ్ళు నీరు కావటం, అలాగే వాటర్ ఐస్, దీనికి కండ్ల కలక వచ్చినా కూడా కళ్ళు అంటే నీరు కారుతాయండి. లేదంటే ఏదైనా ఫారన్ మెటీరియల్ కంటిలో పడినప్పుడు కూడా ఈ నీరు కారటం అనేది జరుగుతుంది. అలాగే ఐస్ స్ట్రైస్ అండి, అంటే డస్ట్ వల్ల
కళ్ళలో గుడ్డులాగా తయారవుతుందండి. ఇది దీనికి కారణం అండి. అలాగే ఐస్ బ్లూయిష్గా మారటం, ఇది బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ ఫ్లో జరగటం లేదని మనం భావించాలండి. అలాగే ఐస్ కింద బ్యాగ్స్ వల్లే వస్తాయండి కొంతమందికి, అంటే ఇలా బ్యాగ్స్గా మారుతాయండి. దీనికి ఎక్కువ ఆల్కహాలిక్ మందు తాగే వాళ్ళకు కూడా ఇలా జరుగుతుంది. అలాగే లివర్ ఇష్యూ ఏదన్నా వచ్చినా కూడా ఐస్ కింద బ్యాగ్స్ రావటం అనేది జరుగుతుందండి. అలాగే ఐస్ బర్నింగ్ అండి, అంటే వీళ్ళకి ఏంటి ఇండికేషన్ అంటే ఎక్కువ కాంతి చూసిన, అలాగే ఎక్కువ పనిచేసేవారికి, అలాగే ఫీవరు స్ట్రెస్ నిద్ర పట్టకపోవటం, వీరికి ఎక్కువగా ఈ ఐస్ ఈ బర్నింగ్ అనేది ఉండటం జరుగుతుందండి. అలాగే ఐస్ టిక్ డిజార్డర్, ఇది కళ్ళు మూతలు పడుతూ ఉంటాయండి. ఇవి న్యూరాలజికల్ డిజార్డర్గా, అలాగే బాగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటున్నారని మనం ఇండికేషన్గా భావించాలండి. అలాగే కళ్ళు చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయండి, ఇది ఒక స్టమక్ డిజార్డర్గా, అలాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీగా కూడా మనం గుర్తించాలండి. అలాగే కళ్ళు డీవియేషన్ అవుతూ ఉంటాయండి, దీనికి మాల్ న్యూట్రిషన్ అలాగే మజిల్స్ వీక్నెస్ వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటాయండి. ఇవే కాకుండా ఈ కళ్ళు గుడ్డును పరిశీలించడం ద్వారా ఎన్నో రకాల రుగ్మతలను చెప్పవచ్చండి. ఈ విధానంనే నాడీపతిలో ఇరిడియాలజీ అంటారండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి పైకి కనిపించే కళ్ళు యొక్క సింటమ్స్ని బట్టి మాత్రమే మనం యొక్క రోగంను కనుగొని దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఎంతో మీకు ఇది హెల్ప్ అవుతుందండి. మరి మీకు ఈరోజు చెప్పుకునే ఈ సింటమ్స్లో ఏమైనా అనుమానం అనిపిస్తే మనకి తగిన వైద్య పరీక్షలు చేయించుకొని దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. దీంతోపాటు ఇంటర్నల్గా ఈ కన్ను గుడ్డిని పరిశీలించడం ద్వారా, అంటే ఇరిడియాలజీ ప్రకారం దాంట్లో ఉన్న సింటమ్స్ని బట్టి ప్రతి డిసీజ్ను కూడా మనం అంచనా వేయవచ్చండి. మనలో చాలామంది హెల్త్ చెకప్ అంటూ ఆరోగ్యం గురించి చాలా టెస్టులు చేయించుకుంటూ ఉంటారు, కానీ సరైన రోగం నిర్ధారణ అనేది తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది. అలాగే రాబోయే వ్యాధులను ఏ టెస్టులు చెప్పలేవు. అలాంటి వారు తమ ఆరోగ్య స్థితిని వారి కళ్ళను చూసి తెలుసుకోవచ్చు అంటుంది ప్రాచీన సనాతన నాడీపతి. మరొక రోజు మరొక ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ నాడీ.